ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిడి మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉసిరి చెట్టు ఎంతో గొప్ప చెట్టు, ఇది దీంట్లో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. దీంతో అనేక రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయల చెట్టు మన భారతీయుల జీవితంతో పెనవేసుకుపోయింది. చాలా రకాల తినుబండారాలలో సైతం, అలాగే ఆహార పదార్థాల్లో సైతం, ఇంకా సౌందర్య సాధనాలలో సైతం ప్రధాన పదార్థంగా ఈ ఉసిరిని వాడుతూ ఉంటారు. మన ఆయుర్వేద మహర్షులు ఈ ఉసిరి చెట్టు పైన చేసినటువంటి పరిశోధనలు అన్నీ నీకావు. వీటిని గమనిస్తే అసలు మనుషులకి వేరే చెట్టుతో అవసరం లేకుండా ఒక్క ఉసిరి చెట్టుతోటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని అర్థమవుతుంది. నిత్య జీవితంలో అనేక రకాలుగా వాడుకోవాల్సినటువంటి ఈ ఉసిరి చెట్టు గురించి మనం విభరంగా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉసిరి చెట్టు పేర్లు అసలు వీటిని గమనిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ పేర్లలోనే వీటి ఉసిరి విలువ మనకు అర్థమవుతుంది. సంస్కృతంలో ఆమ్లకి అంటారు, అంటే పులుపు ప్రధానంగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఈ పండని. అలాగే ధాత్రి అని గొప్ప పేరుంది. ధాత్రి అంటే తల్లి, తల్లిలాగా ఇది మనకి సహాయపడుతుంది. హిందీలో ఆమ్ల అంటారు, తెలుగులో ఉసిరికం మనకి తెలిసింది. అయితే లాటిన్లో ఫిలాంతస్ ఎంబ్లికా అనే పేరుంది. అలాగే ఎంబ్లికా మైరోబలాన్ అని కూడా మరో పేరుంది. ఈ ఉసిరి చెట్టు రూప గుణ ప్రభావాలు చాలా అమేజింగ్గా ఉంటాయి. దీని ఆకులు గమనించండి, ఆ చెట్టు ఏమో పెద్దగా ఉండి ఆకులేమో చిన్న చిన్నగా ఉంటాయి. దీని పై బెరడు అలాగే ఆకురసం, వీటితో కాచిన కషాయం కొంచెం వెగటుగా, కొంచెం కారంగా, కొంచెం చేదు పులిపి, ఇలాగా 5 రకాల రుచులు దీన్ని కలిపి ఉంటుంది. అంటే ఒక్క లవణం తప్ప అన్ని రకాల రుచులు దీంట్లో ఉంటాయి. వాతపిత్త కఫాలని 3 తగ్గిస్తుంది. ఈ ఉసిరి తాలూకు రసం అంటే బెరడు రసం, దీనితో కడిగితే కుళ్ళిన వ్రణాలు తగ్గుతాయి. దీన్ని బెరడ్ని అలాగే పసుపుని సమంగా తేనెతో కలిపి తీసుకుంటే ఒక 10 గ్రాముల మోతాదుతో 8 ఇలాగ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇలా 3 ఒక 8 రోజుల పాటు పుక్కిట పడితే ఈ వ్యాధులు, ముఖ్యంగా సుఖవ్యాధులు ఇలాంటివి తగ్గుతాయి. అసలు ఉసిరి పచ్చడి మనం పెట్టుకుంటాం కదా, ఈ ఉసిరి పచ్చడిలో కూడా చాలా ఔషధ విలువలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. పండు ఉసిరికాయల పచ్చడి ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం దీని ఆహారంలో తీసుకుంటూ ఉంటే శరీరంలో కొంతమందికి వేడి ఉంటుంది, ఆ మేహ శాంతి తగ్గుతుంది, పైచశాంతి తగ్గుతుంది. అలాగే ఈ వాత రోగులు అంటే వాతం ప్రధానంగా ఉండేటటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే నొప్పులు కానీ ఇలాంటివి, ఇలాంటి వాళ్ళు కొత్త ఉసిరి పచ్చడి తిని కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పాతది అయితే తినొచ్చు. మిగతా వాళ్ళంతా కొత్త ఉసిరి పచ్చడి తినొచ్చు. అయితే వాతంతో ఉన్న వాళ్ళు మాత్రం పాత ఉసిరి పచ్చడి తినాలి. ఇది ఈ వీర్యం లోపల ఉండేటువంటి వేడిని తగ్గిస్తుంది, శీఘ్రస్ఖలనాన్ని ఆపుతుంది. అసలు ఉసిరి వడియాలు కూడా పెట్టుకుంటాం కదా, దీంట్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. పండిన ఉసిరికాయలని దంచి రసం తీస్తారు. ఇలాగ పండిన ఉసిరికాయల రసం, మినపప్పు, తగినంత ఉప్పు అలాగే కారం కలిపి రుబ్బి వడియాలు చేస్తారు. చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వడియాలు మూలవ్యాధి, అలాగే శరీరంలో వేడి, ఇంకా మేహ రోగాలు, పైత్యం ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని తీసుకోవచ్చు. చైత్రమాసంలో పండినటువంటి ఉసిరికాయలు సేకరిస్తే చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇక బుల్లి మచ్చలు, ఈ విటిలిగో అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీనికి ఈ ఉసిరితో ఒక మంచి యోగం ఉంది. ఉసిరి బెరడు అంటే ఉసిరి పెచ్చులు, అలాగే కాచు 1-10 గ్రాములు తీసుకొని నలగొట్టి 1/2 లీటర్ నీళ్ళకి వేసి 1/4 లీటర్కి మరగబెట్టండి. ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం సగం సగం తీసుకొని 3 గ్రాముల బావంచాల పొడి కలిపి క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే లోపలికి బొల్లి తగ్గుతుంది. కాబట్టి బొల్లి వ్యాధికి ఇది ఒక మంచి తిరుగులేని ఔషధం. ఉసిరి పెచ్చులు, కాచు 1-10 గ్రాములు తీసుకోవాలి. కాచు అంటే కట్ట అంటారు, ఇది ఖజరసారం. తీసుకొని నలగొట్టి 1/2 లీటర్ నీళ్ళకి వేసి 1/4 లీటర్కి మరిగించాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని 2 డివైడ్ చేసి ఉదయం సాయంత్రం దీన్ని తీసుకోవాలి. అయితే తీసుకునేటప్పుడు 1-3 గ్రాముల బావంచాల పొడి కలిపి లోపలికి తీసుకోవాలి. దీంతో ఈ తెల్ల మచ్చలు, వీటిలిగో ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక తల వెంట్రుకలు పెరగటానికి కూడా ఉసిరితో ఒక చక్కటి యోగం ఉంది. వారానికి 1 లేదా 2 సార్లు ఉసిరికాయల బెరడు అంటే ఒలుపు,
మామిడి టెంకలోపల ఉంటుందే జీడి, దాన్ని సమంగా కలిపి మంచి నీటితో ముద్దగా నూరి వెంట్రుకలు కుదులకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే తల వెంట్రుకలు దట్టంగా గుబురుగా పెరుగుతాయి. కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించి తల వెంట్రుకలను పెరిగేలా చేసేటటువంటి చక్కని ఔషధం ఇది. ఏం చేస్తారు, వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ఉసిరికాయలు పెచ్చులు అంటే బెరడు, అలాగే మామిడి టెంకలోపల ఉండేటువంటి జీడి సమంగా కలిపి మంచినీటితో ముద్దగా నూరి పేస్ట్లాగా అవుతుంది కదా వెంట్రుకల కుదులకు పట్టించండి. ఆరిన తర్వాత తలస్నానం చేస్తూ ఉండండి. ఈ లోకల్ స్కిన్ డిసీజెస్ తగ్గి జుట్టు బాగా వేగంగా పెరుగుతుంది. ఇక రక్తంతో కూడినటువంటి జిగట విరేచనాలకు కూడా ఉసిరితో ఒక చక్కటి ఔషధం ఉంది. ఉసిరి ఆకులు 50 గ్రాములు, మెంతులు 3 గ్రాములు, వీటిని 1/2 లీటరు మంచినీళ్ళకి వేసి 1/2 లీటర్ కషాయానికి మరిగించండి, బడపోసుకోండి. ఆ కషాయాన్ని సగం సగం 2 పూట్ల తాగుతూ ఉంటే ఎంతో కాలం నుంచి బాధ పెడుతుండేటువంటి ఈ రక్త విరేచనాలు జగట విరేచనాల సమస్య చాలా సులభంగా తగ్గిపోతుంది. కాబట్టి క్రానిక్ డిసెంట్రీ, అమీబిక్ డిసెంట్రీ, బ్యాసిల్లరీ డిసెంట్రీలో ఇది అద్భుతమైనటువంటి ఔషధం. ఉసిరికాయ ఆకులు 50 గ్రాములు, మెంతులు 3 గ్రాములు, వీటిని 1/2 లీటరు మంచినీళ్ళకి వేసి 1/2 లీటర్ కషాయానికి మరిగించి వడపోసుకొని దాన్ని 2గా డివైడ్ చేసి ఆ 2 పూట్ల ఒక్కొక్క భాగాన్ని తాగుతూ ఉండాలి. దీంతో క్రానిక్ డిసెంట్రీ తగ్గుతుంది. ఇక నీళ్ళ విరేచనాలకు కూడా ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరి పెచ్చులు 25 గ్రాములు, వీటిని 1/2 లీటర్ మంచినీళ్ళకి వేసి 1/2 లీటర్ కషాయానికి మరిగించండి. 2 పూట్ల సగం సగం తాగుతూ ఉంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. ఇక మహిళల్లో ఎర్రబట్ట వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మెనోరేజియా, మెట్రోరేజియా, పాలిమెనోరియా ఇలాంటివి. ఇలాంటి సందర్భాలలో కూడా ఉసిరి బాగా పనిచేస్తుంది. అంటే బాగా కంటిన్యూస్ కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి బ్లీడింగ్ టైంలో అంటే పిరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా సరే ఇలాంటి సమస్య ఇబ్బంది పెడుతుంటే దీన్ని వాడుకోండి. ఉసిరికాయల పొడి 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్ కలిపి 2 పూట్ల తింటూ ఉంటే ఈ ఎర్రబట్ట సమస్య తగ్గుతుంది. కాబట్టి ఎర్రబట్ట మీ సమస్య అయితే ఏం చేస్తారు, ఉసిరికాయల పొడి 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్ కలిపి 2 పూట్ల లోపలికి సేవిస్తూ ఉండాలి. ఇక స్త్రీల తెల్లబట్ట వ్యాధికి కూడా ఈ ఉసిరి బాగా పనిచేస్తుంది, అంటే వైట్ డిశ్చార్జ్లో కూడా. ఉసిరి పళ్ళల్లో ఉండే గింజలు ఉంటాయే, వీటిని దంచి పొడి చేసుకొని సమంగా పటికి బెల్లం పొడి కలిపి 2 పూట్ల పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మంచినీళ్ళతో తీసుకుంటూ ఉంటే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ మీ సమస్య అయితే ఏం చేస్తారు, ఈ ఉసిరి పళ్ళ గింజలు అంటే ఉసిరి పండు లోపల ఉండేటటువంటి ఈ విత్తనాలు, ఈ గింజల్ని తీసుకోవాలి, దంచి పొడి చేసి దానికి ఆ పొడికి సమంగా పటికి బెల్లం పొడి కలపాలి. దీన్ని 2 పూట్ల 1 టీ స్పూన్ మోతాదుగా మంచినీళ్ళ కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం అలా చేస్తూ ఉంటే ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. ఇక మూత్రాశయ బాధలు ఉంటూ ఉంటాయి, అంటే పొత్తి కడుపులో నొప్పి కనిపించడం, యూరినేట్ చేస్తున్నప్పుడు నొప్పి కనిపించడం, ఇలాంటి వాటికి ఒక మంచి ఔషధం ఉంది. ఉసిరికాయల పెచ్చుల బెరడ్ని అంటే ఉసిరికాయ పెచ్చుల్ని మంచినీళ్ళతో బాగా మెత్తగా నూరండి. పొత్తి కడుపు మీద పట్టు వేసుకుంటూ ఉండండి, అంటే అలా ఆయింట్మెంట్లా పూసుకోవాలి, కొద్దిసేపు అలా వెల్లికలా పడుకోవాలి. దీంతో మూత్ర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. ఇక కనుగుడ్లు, నుదురు, తల, మాడు ఇవన్నీ కూడా పోట్లు అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి హెడ్ రిలేటెడ్ పెయిన్స్ని ఉసిరితో తగ్గించుకోవచ్చు. ఉసిరికాయ పెచ్చులని అంటే బెరడ్ని, తిప్పతీగ ముక్కల్ని సమంగా మంచినీళ్ళతో నూరండి. తలకు పట్టించి 2 గంటలకి స్నానం చేస్తూ ఉంటే తల్లోపల ఉండేటువంటి వేడి తగ్గుతుంది, కళ్ళకు చలవ చేస్తుంది, మాడు పోటు, కణతల పోట్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ తల బరువు కనిపించడం, నొప్పి కనిపించడం, కణతల నొప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని ప్రయత్నం చేయండి. ఉసిరి పెచ్చులు, అలాగే తిప్పతీగ ముక్కలు అంటే ఆ తీగని నరకండి ముక్కలు, సమంగా మంచినీళ్ళతో నూరి పేస్ట్లాగా అవుతుంది కదా తలకు పట్టించండి. 2 గంటలకి స్నానం చేస్తూ ఉండండి. దీంతో తలలో ఉండేటువంటి వేడి తగ్గుతుంది. ఇక మేహ రోగాలు ఉంటాయి, అంటే ఈ యూరినరీ రిలేటెడ్ డిజార్డర్స్, అంటే మంట కనిపించడం, అలాగే యూరిన్లో టర్బిడిటీ ఉండటం, ఇలాంటి అన్ని సందర్భాలలోనూ ఉసిరి పనిచేస్తుంది. ఉసిరికాయల పొడి మంచి పసుపు సమంగా కలిపి నిల్వ చేసుకోండి. 2 పూట్ల 1/2 చెంచాడు మోతాదుగా 1 చెంచాడు మంచి తేనెతో కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే మేహ రోగాలు తగ్గుతాయి. అంటే పాలిమెనో, ఈ మూత్రంలో ఆల్బుమిన్ పోవటం, లేకపోతే కైలు పోవటం, లేకపోతే మూత్రం టర్బిడిగా రావటం, మూత్రంలో మంటగా అనిపించటం, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఏం చేస్తారు, ఉసిరికాయల పొడి మంచి పసుపు సమంగా కలిపి నిల్వ చేసుకోవాలి. 2 పూట్ల 1/2 చెంచాడు మోతాదుగా 1 చెంచా తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక హార్ట్ డిసీజెస్, దీంట్లో కూడా ఉసిరి పనిచేస్తుంది.
ఉసిరికాయల బెరడు, పటికి బెల్లం పొడి సమంగా కలుపుకొని పూటకి 5 గ్రాముల మోతాదుగా 2 పూట్ల తింటూ ఉంటే క్రమంగా ఈ గుండె జబ్బుల్లో మంచి ఫలితం ఉంటుంది. అసలు ఉసిరి అండంతోనే ఒక మంచి తైలం గుర్తుకొస్తుంది మనకి, ఆమ్లా తైలం. చాలామందికి డౌట్ వస్తుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలని, దీన్ని తెలుసుకుందాం. చైత్రమాసంలో పడినటువంటి ఉసిరిపళ్ళ రసం, దీన్ని 1/2 లీటరు మంచి కొబ్బరి నూనె సిద్ధం చేసుకోండి. 1/2 లీటర్ గుంటగలగరాకు నిజరసాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే నీటితో నూరినటువంటి గంధకచ్చూరాలు, దీని ముద్ద 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. అలాగే నీళ్లతో నూరిన వట్టివేర్ల ముద్ద 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కలిపి ఒక మట్టి పాత్రలో పోసి చిన్న మంట పైన రసాలన్నీ ఎగిరిపోయే వరకు, నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి దించి చల్లార్చి నిల్వ చేసుకోండి. ఇదే ఆమ్లా తైలం. దీన్ని ప్రతిరోజు కుటుంబ సభ్యులంతా కూడా తలకి రాసుకుంటూ ఉంటే క్రమంగా ఈ వెంట్రుకలు గట్టిపడతాయి, నల్లబడతాయి. అలాగే ఊడిన చోట కూడా తిరిగి వెంట్రుకలు మొలుస్తూ కేశ సౌందర్యం ఎప్పుడు కూడా పెరుగుతుంది. ఆఖరి బట్ట తల మీద కూడా ఇది మంచి ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ ఆమ్ల తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలి మరొకసారి ఈ విధానం చూద్దాం. చైత్రమాసంలో పడినటువంటి ఉసిరిపళ్ళు మంచి వీర్యవంతంగా ఉంటాయి. ఈ ఉసిరిపళ్ళని దంచి రసం తీయండి. దీన్ని 1/2 లీటరు మంచి కొబ్బరి నూనె, దీన్ని సిద్ధం చేసుకోండి. 1/2 లీటరు గుంటగలగరాకు నిజరసం, దీన్ని సిద్ధం చేసుకోండి. అలాగే నీళ్లతో నూరిన గంధకచ్చూరాల ముద్దని 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. నీళ్లతో నూరిన వట్టివేర్ల ముద్దని 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. అన్నిటినీ కలిపి ఒక మట్టి పాత్రలో వేసి చిన్న మంట మీద ఓపిగ్గా రసాలన్నీ ఎగిరిపోయే వరకు, నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించాలి. దించి కొద్దిగా ఎండలో పెడితే మిగిలిన ద్రవాంశం కూడా ఆవిరైపోతుంది. అప్పుడు దీన్ని బాటిల్లో పోసి నిల్వ చేసుకోండి. ఆమ్ల తైలం సిద్ధమవుతుంది. దీన్ని తలకి రాసుకుంటూ ఉంటే ఈ తలకు సంబంధించినటువంటి వెంట్రుకలకు సంబంధించిన చాలా సమస్యలు తగ్గుతాయి. ఇక చిన్నపిల్లలు కొంతమంది ఎండిపోతూ ఉంటారు, రికెట్స్. వాళ్ళకి బలం రావటానికి ఒక మంచి ఔషధం ఉంది. ఉసిరికాయల పెచ్చుల్ని పెరుగు మీద తేట ఉంటుంది కదా, ఆ నీళ్ళతోటి కలిపి మెత్తగా నూరండి. శనగ్గింజలంతా మాత్రలు చేసి నీడలో గాలి తగిలేటట్లుగా పూర్తిగా ఆరబెట్టండి, నిల్వ చేసుకోండి. తల్లులు ఆ పిల్లలకి పూటకు ఒక మాత్ర వాళ్ళ చనుబాలతోటి రంగరించి బిడ్డల చేత తినిపిస్తూ ఉంటే, అంటే నాలుగుకి రాసి నాకిస్తూ ఉంటే ఎండిపోయే పిల్లలు బాగా బలంగా దృఢంగా తయారవుతారు. ఇక ఒకవేళ కొంతమంది చిన్నపిల్లలు పాలు తాగరు, వాళ్ళకి తిరిగి పాలు తాగేలా చేయాలంటే ఆకలి పెంచాలి, దానికి ఉసిరి పనిచేస్తుంది. ఉసిరి పెచ్చులు అలాగే కరక్కాయ పెచ్చులు, సైంధవ లవణం సమంగా కలిపి పొడి చేసుకోండి. ఒక చిటికెడు అంటే ఒక 2 వేళ్ళకి వచ్చినంత పొడిని తీసుకొని ఒక చుక్క తేనె అలాగే 2 చుక్కల నెయ్యి కలిపి నాలుగు అంటిస్తే పిల్లలకి ఆకలి పెరిగి పాలు తాగుతారు. కాబట్టి పిల్లలు మిల్క్ని రిజెక్ట్ చేస్తుంటే ఇది వాడి చూడండి. ఉసిరిపళ్ళ పెచ్చులు, కరక్కాయ పెచ్చులు, సైంధవ లవణం సమంగా కలిపి పొడి చేసుకోవాలి. ఒక చిటికెడు అంటే ఒక 2 వేళ్ళకి వచ్చినంత పొడి తీసుకొని ఒక చుక్క తేనె కలిపి అలాగే 2 చుక్కల నెయ్యి కలిపి పిల్లల చేత నాకించాలి. దీంతో చక్కగా పాలు తాగుతారు. చూసారా, ఇలాగా ఈ ఉసిరిని ఉపయోగించి అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇవి మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, ఆ వ్యాధుల్ని కూడా సమగ్రంగా పరిశోధించాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం సురక్షితమైనవి, సమర్థవంతమైనవి ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాలి. అప్పుడు మీ సమస్య ఎలాంటిదైనా, ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నిశ్చయంగా దానిపైన విజయం సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.